పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనుషులలో ప్రధానంగా రెండు రకాలు కనిపిస్తారు. రానున్న ఫలితాల మీద అత్యధిక ధ్యాస కారణంగా చేస్తున్న పని మీద శ్రద్ధ కనబరచలేకపోయేవారు కొందరైతే, లభించిన ఫలాలను అనుభవించకుండా చేజార్చుకునే ప్రబుద్ధులు మరికొందరుంటారు. నువ్వు రెండవ కోవకు చెందినవాడివేమోనన్న అనుమానం నాకు కలుగుతోంది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు సమయస్ఫూర్తితో యుద్ధం చేసి విజయం సాధించినప్పటికీ విజయ ఫలాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయిన విహంగభూషణుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. వరాహగిరి, కోర్మగిరి ఇరుగు పొరుగు రాజ్యాలు. వరాహగిరి రాజు విహంగభూషణుడు ప్రజాక్షేమమే ధ్యేయంగా భావించి రాజ్యపాలన సాగించేవాడు. అందువల్ల ప్రజలు ఎలాంటి కొరత లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. కోర్మగిరి పాలకుడు ఫణిధరుడు భోగలాలసుడు. పాలనా వ్యవహారాలను మంత్రులకు అప్పగించి రేయింబవళ్ళు విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ ప్రజాక్షేమం గురించి పట్టించుకునేవాడు కాడు. కోర్మగిరి రాజ్యంలో సముద్ర తీర పట్టణమైన రత్నగిరిలో మణికంఠుడనే రత్నాల వ్యాపారి ఉండేవాడు. సాకేతుడు ఆయన ఏకైక సంతానం. మణికంఠుడు హఠాత్తుగా మరణించడంతో వ్యాపార లావాదేవీలన్నీ అస్తవ్యస్తమైపోయాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకునే సమర్థత, చెల్లించవలసిన బాకీలను తీర్చే స్తోమత లేకపోవడంతో యువకుడైన సాకేతుడు చిక్కుల్లో పడ్డాడు. దిక్కుతోచని పరిస్థితి ఎదురు కావడంతో మనశ్శాంతిని కోల్పోయాడు. ఒక పున్నమి రాత్రి సాకేతుడు నిద్రపట్టక సముద్ర తీరాన ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో సముద్రం నుంచి ఒక అందమైన యువతి వెలుపలికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె తిన్నగా అతన్ని సమీపించి, నేనొక జలకన్యను, నా పేరు హిమిక. క్షీరేందుడనే యువకుడు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. కొత్త కొత్త ప్రాంతాలు చూసి రావాలన్న కోరికతో 3 నెలల క్రితం వెళ్లిన క్షీరేందుడు ఇంతవరకు తిరిగి రాలేదు. ఒంటరితనం భరించలేక అతన్ని వెతుక్కుంటూ వచ్చాను. భూమి మీద వింతలు విశేషాలు చూడాలని నాకు ఎప్పటినుంచో కోరికగా ఉంది. అలా తిరిగి చూసేటప్పుడు క్షీరేందుడు తారసపడినా పడవచ్చు. నాకా సాయం చేయగలవా అని అడిగింది. నీకా సాయం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అయితే అంతకుముందు నేను కష్టాల నుంచి గట్టెక్కడానికి నీ సహాయం నాకు చాలా అవసరం. అది నువ్వు చేయగలవా అని అడిగాడు సాకేతుడు. ఏమిటది అని ప్రశ్నించింది హిమిక. సాకేతుడు తన క్లిష్ట పరిస్థితిని వివరించి, నువ్వు సముద్రంలోని మేలి ముత్యాలు రత్నాలు తెచ్చి ఇచ్చావంటే వాటిని అమ్మి నా అప్పులు తీర్చేస్తాను. నీకు భూమి మీద వింతలు విశేషాలు చూపించడానికి కావలసిన ధనము సమయము సమకూరుతాయి అని చెప్పాడు. హిమిక అందుకు అంగీకరించి తక్షణమే వెళ్లి సముద్రం నుంచి రత్నాలను తెచ్చి సాకేతుడికిచ్చింది. అతడు సంతోషంగా ఇల్లు చేరి వాటిని అమ్మి బాకీలు తీర్చేశాడు. వ్యాపారాన్ని చక్కదిద్దుకున్నాడు. హిమికకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించి సకల సదుపాయాలు సమకూర్చాడు. పట్టణంలోనూ చుట్టుపక్కల ప్రాంతాలలోనూ జరిగే నృత్య నాటక ప్రదర్శనల వంటి వినోద కార్యక్రమాలను చూపడానికి ఆమెకు తోడుగా తగిన యువకులను ఏర్పాటు చేశాడు. అలా ఒకనాడు హిమిక యువతులతో కలిసి ఒక ఇంద్రజాల కార్యక్రమాన్ని తిలకిస్తూ తన్ను తాను మరిచి కిలకలా నవ్వింది. పక్కనే నిలబడి మారువేషంలో అదే కార్యక్రమాన్ని చూస్తున్న రాజు ఆమెకేసి తిరిగి చూసి ఆమె అపురూప సౌందర్యానికి పరవశం చెందాడు. ఆమెను తన సొంతం చేసుకోవాలని అప్పటికప్పుడే రాజభవనానికి తరలించమని భటులను ఆదేశించాడు. హిమిక రాజభవనంలో అడుగుపెట్టగానే ఎదురు వచ్చిన మణిధరుడు, నా మనసు దోచిన సౌందర్య రాశికి స్వాగతం. నన్ను వివాహమాడితే పట్టమహిషిని చేస్తాను. నా కోరిక మన్నిస్తావు కదూ అన్నాడు. మహారాజా, కుసుమం వికసించాలంటే కొరడా జుల్పించవలసిన అవసరం లేదు. అధికార బలంతో అన్నిటినీ సాధించగలమనుకోవటం పొరపాటు.
నన్ను వివాహమాడిన మరుక్షణం మీరు కూడా జలచరంగా మారిపోగలరు అని హెచ్చరించి తన గురించిన వివరాలు తెలియజేసింది హిమిక. ఆమె హెచ్చరిక విని వెనకడుగు వేసిన మణిధరుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి, అపురూప సౌందర్యవతివైన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆమెను గృహ నిర్బంధంలో ఉంచమని భటులను ఆజ్ఞాపించాడు. రాజు మూర్ఖత్వానికి దిగ్భ్రాంతి చెందిన హిమిక భూమి మీద అందమైన దృశ్యాలు, వింతలు, వినోదాలతో పాటు ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయని ఊహించలేకపోయినందుకు తనను తాను నిందించుకుంటూ కాలం గడపసాగింది. ఇలా ఉండగా అక్కడ సముద్రంలో దూర ప్రాంతానికి వెళ్లిన క్షీరేందుడు స్వస్థలానికి తిరిగి వచ్చాడు. హిమిక తనను వెతుక్కుంటూ భూమి మీదకు వెళ్లిందని తెలియగానే అతడు మానవ రూపంలో భూమి మీదకు వచ్చి పల్లెలు పట్నాలు పట్టి తిరుగుతూ ఆమె కోసం వెదకసాగాడు. ఎట్టకేలకు క్షీరేందుడు సాకేతుడి ద్వారా హిమిక ప్రస్తుతమున్న చోట తెలుసుకుని రాజును దర్శించి, మహారాజా, నేను క్షీరేందుడనే జలచరాన్ని, నా ప్రియురాలు హిమిక తమ నిర్బంధంలో ఉందని తెలిసింది. ఆమె ఏదైనా అపరాధం చేసి ఉంటే ఆమె తరపున నేను క్షమాపణ చెబుతున్నాను, కరుణతో ఆమెను విడుదల చేసి నాతో పంపండి అని వేడుకున్నాడు. రాజుకు ఏం చెప్పాలో తోచక మంత్రికేసి చూశాడు. మంత్రి, క్షీరేంద్ర, రాజ్యంలోని సకల చరాచర సంపదలు మహారాజుకు సొంతం. ఇందులో మనుషులు, భూచరాలు, జలచరాలు అంటూ మినహాయింపులు ఉండవు. మహారాజు అధికారాన్ని అధిక్షేపించే హక్కు ఎవరికీ లేదు అన్నాడు. మహారాజు అధికారాన్ని నేను ఆక్షేపించడం లేదు మంత్రివర్య, ఎక్కడో సముద్ర గర్భాన బతికే మమ్మల్ని విడదీయకండి అంటూ బతిమాలుతున్నాను. మా మానాన మమ్మల్ని బతకడానికి విడిపించమని వేడుకుంటున్నాను అంతే అన్నాడు క్షీరేంద్రుడు వినయంగా. మహారాజు అనుమతి లేకుండా మా రాజ్యంలో అడుగుపెట్టడం హిమిక చేసిన మొదటి నేరం. ఆ నేరానికి శిక్షించే హక్కు మహారాజుకుంది. అయినా ఇంతగా వేడుకుంటున్నావు గనక మహారాజు అనుమతితో నీ ప్రార్థన మన్నించడానికి చిన్న నిబంధన విధిస్తున్నాను అన్నాడు మంత్రి. ఏమిటో సెలవివ్వండి అన్నాడు క్షీరేంద్రుడు ఆతృతగా. మీ నివాస స్థానమైన సముద్రం రత్నాకరం కదా, సముద్ర గర్భంలో రత్నరాశులు ఉంటాయి. లక్ష రత్నాలు తెచ్చి ఇచ్చావంటే నీ ప్రియురాలని విడిపించడానికి మహారాజు అంగీకరించగలరు అన్నాడు మంత్రి. రాజు ఆమోద సూచకంగా తల పంకించాడు. క్షీరేంద్రుడు మంత్రి నిబంధనలను తలదాల్చి సముద్రానికి వెళ్లి రత్నాలను ఒక్కొక్కటిగా సేకరించి తెచ్చివ్వడం మొదలుపెట్టాడు. వివిధ రాజ్యాలలో వాటిని విక్రయించిన ధనంతో రాజుగారి ఖజానా నిండసాగింది. రాజు ఆ ధనాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించకుండా స్వార్థసుఖాలకు ఉపయోగించసాగాడు. మరికొన్నాళ్లలో రాజ్య విస్తరణ కాంక్షతో దూర ప్రాంతాల నుంచి ఆయుధ సేకరణకు పూనుకున్నాడు. చారుల ద్వారా ఈ సమాచారం వరాహగిరి రాజు విహంగభూషణికి అందింది. క్షీరేంద్రుడు తెచ్చి ఇస్తున్న రత్నాల కారణంగా కోర్మగిరి ఆర్థిక పరిస్థితి బాగుపడటమే కాకుండా సైనిక బలంలో కూడా పుంజుకుంటుందని తెలియగానే విహంగభూషణుడు కోర్మగిరిని ముట్టడించాడు. ఈ ఆకస్మిక పరిణామానికి మణిధరుడు దిగ్భ్రాంతి చెందాడు. ధనమున్నప్పటికీ అప్పటికప్పుడు సేనలను సమాయత్తం చేయలేకపోయాడు. వరాహగిరి సేనలను కోర్మగిరి సేనలు దీటుగా ఎదుర్కోలేకపోయాయి. యుద్ధంలో విహంగభూషణుడు కోర్మగిరి రాజు మణిధరుణ్ణి, అతడి మంత్రిని హతమార్చి కోర్మగిరిని స్వాధీనం చేసుకున్నాడు. హిమికను విడిపించి క్షీరేంద్రుడికి అప్పగించి స్వేచ్ఛగా వెళ్లమన్నాడు. వాళ్లు చేతులు జోడించి, తమ మేలును జన్మాంతం మరిచిపోము, మేము చేయగల సాయం ఏదైనా ఉంటే ఆజ్ఞాపించండి, శిరస వహిస్తాం అన్నారు. నాకు ఎలాంటి సాయమూ వద్దు, హాయిగా వెళ్ళిరండి అంటూ ఆప్యాయంగా సాగనంపాడు విహంగభూషణుడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆనాళ్లు మైత్రి సంబంధాలు నెరపిన కోర్మగిరి రాజ్యంపై విహంగభూషణుడు హఠాత్తుగా ఎందుకు దండెత్తాడు? కోర్మగిరి సిరి సంపదలు చూసి ఈర్ష్యకు లోనై యుద్ధానికి పూనుకున్నాడా, లేక జలచరాల ద్వారా తాను సంపదలు సమకూర్చుకోవాలని ఆశించాడా? అలాంటప్పుడు అవి స్వయంగా సాయం చేస్తామన్నప్పటికీ వద్దని వాటిని వదిలిపెట్టడం అనాలోచిత కృత్యం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, దుష్టుడైన కోర్మగిరి రాజు మణిధరుడు ఆనాళ్ళు బలహీనుడు గనుక అతడి వల్ల వరాహగిరికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు.
కానీ ఇప్పుడు ఆయుధాలు సేకరిస్తూ సైనిక బలాన్ని పెంచుకుంటున్నాడు. ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు. దుష్టుడు బలవంతుడైతే పరులను హింసించకుండా ఊరుకోలేడు. అలాంటి అపాయాన్ని గ్రహించి అతడు దాడి చేయకముందే అతన్ని తుదముట్టించడం తన రాజ్యానికి కోర్మగిరి ప్రజలకు శ్రేయస్కరమని భావించడం వల్లే విహంగభూషణుడు కోర్మగిరిపై హఠాత్తుగా దాడి జరిపాడు. జలచరాల ద్వారా సంపదలను పెంచుకోవాలనే కోరిక విహంగభూషణునికి లేదు. ఎందుకంటే శ్రమ పడకుండా ఆయాచితంగా లభించే సంపదలు అనర్థదాయకాలు. పైగా వరాహగిరి కోర్మగిరి సహజంగానే ప్రకృతి వనరులు సమృద్ధిగా గల రాజ్యాలు గనుక అదనంగా సంపదలు అవసరం లేదు. హిమిక క్షీరేంద్రులు గాఢంగా ప్రేమించుకుంటున్న ప్రేమికులు. పైగా ఎక్కడో స్వేచ్ఛగా జీవిస్తున్న జలచరాలు. స్వార్థం కోసం వాటిని విడదీసి వేధించడం అమానుష కృత్యం. రాజు అన్నవాడు తన ఏలుబడిలో ఉన్నవారిని కాపాడడానికి ప్రయత్నించాలే తప్ప వేధించకూడదు. ఇవన్నీ ఎరిగిన విజ్ఞుడు ధర్మబుద్ధుడు అయిన రాజు గనుకనే విహంగభూషణుడు జలచరాలను వెంటనే విడుదల చేసి తన ధర్మపాలనను కోర్మగిరికి సైతం విస్తరింపజేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి అభిమానం పొందగోరి భీతి కలిపే వాతావరణంలో ఇలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే జీవితంలో ఒక్కొక్కసారి కొందరికి తమకు అసలు సంబంధం లేని వారి చర్యల కారణంగా పడరాని పాట్లకు గురయ్యే విపరీత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రజలను క్రూర మృగాల బెడద నుంచి రక్షించడానికి వేటకు వెళ్లి అడవిలో అనూహ్య పరిణామాలకు లోనైన యశోధనుడనే యువరాజు వింత ప్రేమ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. నిషిద రాజకుమారుడు యశోధనుడు శౌర్య పరాక్రమాలలో సాటి లేనివాడు. ప్రజల క్షేమం పట్ల చాలా శ్రద్ధ కలవాడు. గ్రామ ప్రాంతాలలో క్రూరముగాల బెడద పెచ్చురిల్లిపోవడంతో వాటిని వేటాడటానికి యశోధనుడు కొంతమంది అనుచరులతో కలిసి ఒకనాడు అడవికి వెళ్లాడు. అదే సమయంలో గంధర్వలోకానికి చెందిన అజరుడు చతుస్వరి అనే ఇద్దరు ప్రేయసీ ప్రియులు భూలోక విహారానికి వచ్చి అందమైన ఒక కొండ మీద దిగారు. ఇరువురు ఒక బండ మీద కూర్చున్నాక అజరుడు, ఈ లోకంలోని ఎత్తైన పర్వతాలు, సుందరమైన జలపాతాలు, తటాకాలు, అనలు కొనలుగా విస్తరించిన మహావృక్షాలు, వాటిని అల్లుకున్న పుష్పలతలు, వాటి మధ్య తిరిగే జంతువులు, ఎగిరే పక్షులు మొదలైనవన్నీ మనోహర దృశ్యాలే. అయితే వీటన్నిటికన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావు అన్నాడు. వారు కూర్చున్న ఎత్తైన ప్రదేశం నుంచి దిగువగా అడవిలో క్రూర మృగాలను తరిమి తరిమి వేటాడుతున్న యశోధనుడు కనిపిస్తున్నాడు. వేటాడడంలో అతడి చాతుర్యం ఎంతో ఆకట్టుకోవడంతో చతుస్వరి ఆ దృశ్యాన్ని రెప్పవేయకుండా చూస్తుండిపోయింది. అజరుడు మాటలు ఆమె చెవికెక్కలేదు. దాంతో అతడికి ఆగ్రహం కలిగింది. నేనెంతో అభిమానంతో చెబుతూ ఉంటే నా మాటలు పట్టించుకోకుండా వాడివైపు చూస్తావా? ఒక సామాన్య మానవుడు శౌర్య పరాక్రమాలు ఏపాటివి? ఈ క్షణంలో వాడినేం చేస్తానో చూడు అంటూ యశోధనుణ్ణి బెత్తడు ప్రమాణంలో సూక్ష్మరూపిడిగా మార్చేశాడు. అకస్మాత్తుగా తన పరిమాణం కుచించుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న యశోధనుణ్ణి అటువైపు వేగంగా పరిగెత్తుతున్న కుందేలు చెవి తాకింది. ఆ తాకిడికి అతడు మూడు పొర్లలు పొర్లాడు. దాన్ని చూసి అజరుడు పకపక నవ్వుతూ, కన్నర్పకుండా చూశావే, ఇప్పుడు చూడు
వాడి ప్రతాపం అన్నాడు. నేను కేవలం ఆ మానవ మాత్రుడి వేటాడే నేర్పును చూసి వినోదించాను. అంత మాత్రాన్నే, మత్సరంతో అతడిపై అద్భుత శక్తులు ఉపయోగించి నీ దుష్ట స్వభావాన్ని నిరూపించుకున్నావు. ఈ క్షణం నుంచి నిన్ను నేను ద్వేషిస్తున్నాను అంటూ చేతస్వరి కోపంగా ఆకాశ మార్గాన గంధర్వలోకం వెళ్లిపోయింది. అజరుడు కూడా కంగారుగా ఆమెను అనుసరించాడు. యశోధనుడు అయోమయం నుంచి తేరుకోకముందే పెద్ద సుడిగాలి వీచింది. ఒక ఆకు మధ్య చిక్కుకున్న యశోధనుడు సుడిగాలిలో గిర్రన తిరుగుతూ ఆకాశంలోకి లేచాడు. ఆ సుడిగాలి అతణ్ణి చాలా దూరం తీసుకువెళ్లి విసిరేసింది. అక్కడి నుంచి కింద పడుతుండగా అప్పుడే అటుగా వెళ్తున్న ఒక రామచిలుక తోకను ఆసరాగా పట్టుకుని దాని మీదకు ఎక్కి కూర్చున్నాడు. అది ఆనందగిరి రాజ్యాన్ని పాలించే అనంతభద్రుడి ఏకైక కుమార్తె రాగలత పెంపుడు చిలుక. ఆ చిలుక తిన్నగా అంతఃపురంలోని రాగలత నివాస భవనంలోకి యశోధనుణ్ణి తీసుకువెళ్ళింది. అప్పుడు రాగలత చెలికత్తెలతో కలిసి బంతి ఆట ఆడుకుంటోంది. వేలి ఉంగరమంతా కిరీటం, చిక్కుడు గింజలంతా పాదరక్షలు, మిరపతొడిమంత కత్తితో, బెండకాయంతా పరిమాణంతో, రాగి గింజలంతా నేత్రాలతో వింత రూపంలో ఉన్న యశోధనుణ్ణి చూడగానే యువరాణితో సహా చెలికత్తెలందరూ వచ్చి చుట్టుముట్టారు. అద్భుతం, ఇలా కదిలే బొమ్మను నేనింతవరకు చూడలేదు అంటూ రాగలత అతన్ని చేతిలోకి తీసుకుంది. రాగలత అపురూప సౌందర్యం చూడగానే యశోధనుడు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆమెపై అభిమానం కలిగింది. అయితే ప్రస్తుతానికి తాను ఎవరైనది చెప్పకూడదనుకున్నాడు. తాను సూక్ష్మ రూపిడిగా మారడానికి కారణం తెలియకపోయినా ఎప్పటికైనా పూర్వస్థితి వస్తుందన్న విశ్వాసం కలగడంతో అప్పుడామెను వివాహం చేసుకోవచ్చని ఆశపడ్డాడు. నేను బొమ్మని కాను, వీరాది వీరుణ్ణి. నేను ఆజ్ఞాపిస్తే అపార సైన్యం నా వెంట నడుస్తుంది. యుద్ధాలలో ఎందరో శత్రువులను ఓడించిన నా శౌర్య పరాక్రమాలు సాటిలేనివి అన్నాడు యశోధనుడు. మనిషి ఉన్నది బెత్తెడైన, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. పిట్ట కొంచెం కూతగనం అంటూ చెలికత్తెలు చతురోక్తులు విసురుతూ కాసేపు నవ్వుకున్నారు. యువరాణి మాత్రం అతడికేసి మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆ తరువాత రాగలత యశోధనునితో ముచ్చటిస్తూ భోజన సమయంలో వన విహారానికి వెళ్ళినప్పుడు ఎల్లవేళలా అతణ్ణి వెంట తీసుకుని వెళ్లేది. కొన్నాళ్లకు అతడే ఆమె లోకమయ్యాడు. రాగలత గొప్ప చిత్రకారిణి. ఒకనాడామె యువరాజు రూపాన్ని మామూలు పరిమాణంతో స్థూలంగా చిత్రించి ఆ రూపాన్ని అలాగే చూస్తుండగా వెనుక నుంచి యశోధనుడు, సుందరి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, మామూలు రూపం పొంది పెళ్లాడుతాను అన్నాడు. ఆ మాటకు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసిన యువరాణి చిన్నగా నవ్వుతూ తల వంచుకుంది. ఆ దృశ్యాన్ని గంధర్వలోకం నుంచి దివ్య దృష్టితో తిలకించిన అజరుడు చతుస్వరితో, చూశావా, ప్రేమ గొప్పతనం, బెత్తడి ఎత్తున్న వింత శరీరుడని తెలిసిన రాగలత యశోధనుణ్ణి ప్రేమిస్తోంది. అందం మాత్రం ఉంటే సరిపోదు, యువతులకు హృదయం కూడా కుసుమకోమలంగా ఉండాలి, నీ హృదయం మాత్రం పాషాణశిలా సదృశ్యం అన్నాడు. యశోధనుడి జీవితంతో నువ్వు ఇంకా ఆడుకుంటూనే ఉన్నావు, నువ్వు దుర్మార్గుడివి కాదా అన్నది చతుస్వరి నిష్ఠూరంగా. నువ్వు నన్ను వివాహమాడతానంటే ఈ క్షణమే అతన్ని యథారూపంలోకి మార్చేస్తాను అన్నాడు అజరుడు. అవకాశం చూసుకొని ఆంక్షలు విధించే నీలాంటి వాణ్ణి ఎలా ప్రేమించను అంటూ చతుస్వరి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ భూలోకంలో కొన్నాళ్లకు అనంతభద్రుడు కుమార్తెకు వివాహం జరిపించాలని స్వయంవరం చాటాలనుకున్నాడు. అది తెలిసిన రాగలత, స్వయంవరం వద్దు, త్వరలో మీ అభిష్టానుసారం నా వివాహం జరుగుతుంది అని తండ్రికి నచ్చజెప్పింది. ఆ తరువాత ఉద్యానవనంలోకి వెళ్ళి యశోధనుడితో సంగతి చెప్పి, నీకీ వింత రూపం ఎలా వచ్చిందో తెలిస్తే విముక్తి పొందే మార్గం అన్వేషించవచ్చు, అయినా నీకది తెలియదంటున్నావు. పూర్వం దేవలోకంలో ఎవరి పంతం వల్లనో భూలోకంలోని హరిశ్చంద్రుడు అష్ట కష్టాల పాలయ్యాడని పెద్దలు చెబుతారు. చివరికి ఆయన కష్టాలు తొలగిపోయినట్టే నీకు నీ అసలు రూపం వచ్చేంత వరకు
నేను వేచి ఉంటాను అంది గాఢంగా నిట్టూరుస్తూ. యశోధనుడు ఏం చేయాలో తెలియక యువరాణికేసి తదేకంగా చూస్తుండిపోయాడు. ఆ దృశ్యాన్ని గంధర్వలోకం నుంచి చూసిన చతుస్వరి, నీ ద్వేషబుద్ధి యశోధనుణ్ణి ఎంతటి దీనస్థితికి గురిచేసిందో చూశావా అని అడిగింది తనను వెన్నంటి వస్తున్న అజరుణ్ణి బాధగా. ఇప్పటికీ మించిపోయింది లేదు, వివాహానికి అంగీకరించావంటే ఈ క్షణమే యశోధనుణ్ణి యథారూపానికి మార్చేస్తాను అన్నాడు అజరుడు నిర్లిప్తంగా. అందుకు చతుస్వరి కోపంతో, నిష్కారణంగా యశోధనుణ్ణి కష్టాలు పాలు చేస్తున్న నీ దుష్టబుద్ధి సహించరానిది. నువ్వు సాధారణ మానవుడిగా భూలోకంలో కష్టాలు అనుభవించి కరుణ, దయ, ప్రేమ వంటి ఉన్నత గుణాలను అలవర్చుకున్నాకే నీకు మానవ రూపం నుంచి విముక్తి. అప్పుడే నిన్ను వివాహమాడటానికి అర్హుడివి కాగలవు. నా ప్రేమ నిష్కళంకం గనుక నా శాపం ఫలించి తీరుతుంది అని శపించింది. మరుక్షణమే అజరుడు మానవ రూపంతో భూలోకం చేరాడు. యశోధనుడు మామూలు రూపం పొంది తాను ఎవరైనది తెలియజేసి రాగలత మెడలో పూలమాల వేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చతుస్వరి అజరుడి పట్ల అసలు ప్రేమ ఉందా లేదా? ఉన్నట్లయితే ఆనాళ్ళు అతన్ని ఎందుకలా విసిగించింది? మొదటే అతనితో వివాహానికి అంగీకరించి ఉన్నట్లయితే యశోధనుడికి ఎప్పుడో మామూలు రూపం వచ్చి ఉండేది కదా. ఇక యశోధనుడికి మామూలు రూపం రావడానికి కారణమేమిటి? రాగలత అతని మీద పెంచుకున్న ప్రేమాభిమానాలే అందుకు కారణమా? మరేదైనా కారణం ఉందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చతుస్వరికి తొలి నుంచి అజరుడి పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయి. అయితే తన మీద మితిమించిన ప్రేమ కొద్దీ స్వార్థజనితమైన అసూయతో అజరుడు కర్తవ్య నిర్వహణ చేస్తున్న యశోధనుణ్ణి ద్వేషించి అకారణంగా శిక్షించడం ఆమెకు నచ్చలేదు. అతడిలోని ఆ లోపాన్ని సరిదిద్దడానికే ఆమె ప్రయత్నించింది. అతడి దుష్ట స్వభావాన్ని ఎత్తిచూపి మార్చుకోమని మందలించింది. అయితే అజరుడు తన స్వార్థం తప్ప ఎదుటివారి కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడు. ఒకరు ప్రయోగించిన అద్భుత శక్తిని మరొకరు ఉపసంహరించే శక్తి గంధర్వులకు లేదు. తన కారణంగా రాగలత యశోధనులకు ఏర్పడిన సంకట స్థితిని చూసి భరించలేకే అజరుడికి శాపమిచ్చి వారికి సాయపడింది. ఇక రాగలత యశోధనుల ప్రేమాభిమానాలు హృదయ ప్రధానమైనవి, ఉన్నతమైనవి, మానవ సహజమైనవి. అజరుడు మానవ రూపం పొందడంతో అతడి అద్భుత శక్తులు కోల్పోయాడు గనుక అతడు యశోధనుడిపై ప్రయోగించిన శక్తులు కూడా తొలగిపోయి మామూలు రూపం పొందాడు. అజరుడి ద్వేషం యశోధనుడికి చివరికి మేలు చేసిందనే చెప్పాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏదైనా పంతానికి దిగి ఇలా భీకర వాతావరణంలో శ్రమ పడుతున్నావేమో అన్న అనుమానం కలుగుతోంది. నువ్వు ఎలాంటి పంతంలోనైనా నెగ్గగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నెగ్గే సమయంలో నీలాంజనల అయోమయానికి లోనై విజయాన్ని ప్రత్యర్థుల పాలు చేస్తావేమోనన్న అనుమానం కలుగుతుంది. సునాయాసంగా చేజిక్కించుకోవలసిన జీవితాన్ని కాలదన్ని విపరీత చర్యలకు పాల్పడిన ఒక గంధర్వ రాజకుమారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ప్రియవదనుడనే రాజు పరిపాలించే వైశాలి రాజ్యం దక్షిణ సరిహద్దున ఉన్న త్రిశృంగమనే ప్రాంతంలో
కళాధరుడు అనే అద్భుత శిల్పకారుడు ఉండేవాడు. అతడు చెక్కే శిల్పాలను అందరూ మెచ్చుకునేవారు. ఒకనాటి పున్నమి రాత్రి అతడు ఆరు బయట పడుకుని ఉండగా కళ్ళలో ఒక అద్భుత సౌందర్య రాశి కనిపించి, నా విగ్రహాన్ని నువ్వు మలిస్తే ఎలా ఉంటుందో చూసుకోవాలన్న కోరిక కలిగింది. నా కోరిక తీర్చగలవా అని అడిగింది. నీ అంతటి సౌందర్య రాశి శిల్పాన్ని రూపొందించకపోతే నా శిల్పకళా నైపుణ్యానికి సార్థకత ఉండదు. అయినా నువ్వెవ్వరు అంటుండగా ఆమె అదృశ్యమై కళాధరుడి కళ చెదిరిపోయింది. కానీ ఆమె రూపం మాత్రం అతడి మనోఫలకం మీద అలానే నిలిచిపోయింది. మరునాడే అతడు సెలయేటి సమీపంలో శిల్పాన్ని చెక్కటం ప్రారంభించాడు. కళాధరుడు కళలో కనిపించిన అందాల రాశి పేరు నీలాంజన, గంధర్వ రాజకుమార్తె. మరుసటి పున్నమి రేయి చెలికత్తెలతో వన విహారానికి బయలుదేరిన నీలాంజన వారికో విశేషం చూపుతానని చెప్పి భూలోకానికి వెంటబెట్టుకుని వచ్చింది. సెలయేటి సమీపంలో నీలాంజన పాలరాతి శిల్పం చూసి చెలికత్తెలు ఆశ్చర్యచకితులై, నీ విగ్రహం ఇక్కడికెలా వచ్చింది అని అడిగారు ముక్తకంఠంతో. నేను కళలో కనిపించిన మాత్రానే కళాధరుడనే శిల్పి దీన్ని చెక్కాడు అంది నీలాంజన. అద్భుతం, దీనికే గనుక ప్రాణం వస్తే మరెంత బాగుంటుందో అంది ఒక చెలికత్తె. ప్రాణమే కాదు, దీనికి నీ తెలివితేటలు కూడా ఉంటే చక్కని క్రీడ ద్వారా వినోదించవచ్చు అంది రెండవ చెలికత్తె. ఏమిటా క్రీడ అని అడిగింది నీలాంజన. నువ్వు చాలా తెలివైన దానివని గొప్పలు పోతుంటావు కదూ, దాన్ని భూలోకంలో నిరూపించాలి. నువ్వు ఈ శిల్పానికి ప్రాణం పోస్తే మానవకాంత అవుతుంది. ఆమె నువ్వే అయి ఉండాలి గనుక నీ మనసును నీ తెలివితేటలను ఆమెతో పంచుకోవాలి. అంటే నువ్వే ఇద్దరిగా భూలోకంలోనూ గంధర్వలోకంలోనూ ఉండాలి. భూలోకంలో నీకు అద్భుత శక్తులు ఉండవు గనుక కష్టాలతో కూడుకున్న మానవ సమాజంలో నెగ్గుకు రావాలి. సమ్మతమేనా అంది మూడవ చెలికత్తె. సమ్మతమే అంది నీలాంజన. మరొక ముఖ్య విషయం, భూలోకంలో ఉండబోయే నీలాంజనకు తానొక గంధర్వ కన్య అన్న విషయం తప్ప మరేదీ జ్ఞాపకం ఉండకూడదు అంది నాలుగో చెలికత్తె. అన్నిటికీ అంగీకరించిన నీలాంజన శిల్పానికి ప్రాణం పోసి చెలికత్తెలతో గంధర్వలోకానికి తిరిగి వెళ్ళింది. భూలోకంలో అప్పుడే ప్రాణం పోసుకున్న నీలాంజన నిద్ర నుంచి లేచినట్టు తన్ను తాను చూసుకొని ఆశ్చర్యపోయింది. గంధర్వలోకానికి వెళ్లడానికి ప్రయత్నించి విఫలమై తను అద్భుత శక్తులు కోల్పోయినట్లు గ్రహించింది. అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ తెల్లవారేసరికి ఒక అడవిని సమీపించింది. అక్కడ పొదల చాటు నుంచి ఒక పులి తన మీదకు దాడి చేయడానికి ఆయత్తమవుతుండడం గమనించి దానిని నిరాయుధపాణిగా ఎదుర్కోబోయింది. అంతలో గాలిని చీల్చుకుంటూ వచ్చిన ఒక బాణం పులిని తాకడంతో అది భయంకరంగా అరుచుకుంటూ పారిపోయింది. మరికొంతసేపటికి గుర్రంపై నుంచి వచ్చిన ఆజానుబాహుడైన ఒక యువకుడు ఆమె చెంత దిగాడు. పులిబారి నుంచి ఆమెను కాపాడింది అతడే. విభారకుడు అతడి పేరు. మెరుపు తీగలాంటి నీలాంజన అందానికి ముగ్ధుడైన విభారకుడు, ఎవరు నువ్వు, ప్రమాదభరితమైన ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ప్రస్తుతం ఈ లోకంలో నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. గౌరవప్రదమైన జీవనోపాధిని వెతుక్కుంటూ వచ్చాను. సాయపడగలవా అంది నీలాంజన అతడి పట్ల తనకున్న ఇష్టాన్ని బయటపెట్టకుండా. నువ్వు కత్తిపట్టి యుద్ధం చేయగలిగితే నీ ఉద్యోగానికి సమస్య లేదు. అవంతి దేశపు రాజు రాజ్యాకాంక్షతో మన దేశంపై యుద్ధం ప్రకటించాడు. సైనిక బలంలో ఆ రాజు మనకన్నా అధికుడు. అత్యయిక పరిస్థితిని ఎదుర్కోవడానికి మన రాజు ఇంటికొకరిని సైన్యంలో చేరవలసిందిగా ప్రకటించాడు. అందుకే నేను వెళ్తున్నాను. నువ్వు పురుష వేషంలో సైన్యంలో చేరి నీ శక్తి ద్వారా స్త్రీలు అబలులు కారని నిరూపించి ఆ తరువాత నిజం చెప్పవచ్చు అన్నాడు విభారకుడు. నీ ఆలోచన బావుంది అన్న నీలాంజన పురుష వేషం ధరించి అతడితో కలిసి వెళ్ళి సైన్యంలో చేరింది. మరుసటి రోజు బలవంతుడైన శత్రువును ఎదుర్కోవటం ఎలాగా అని రాజు మంత్రులతో సేనాధిపతులతో చర్చిస్తుండగా పురుష వేషంలోని నీలాంజన రాజును దర్శించి, మహారాజా, నేనొక వ్యూహం రచించాను, అది మీకు నచ్చితే ఆచరించండి, లేకుంటే
నా శిరశ్ఛేదం చేయండి అంది. ఏమిటో చెప్పు అన్నాడు రాజు ఆత్రుతగా. శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు వెంటనే ముఖాముఖి పోరాడకూడదు. మొదట యుక్తిగా అతన్ని చికాకు పెట్టాలి. శత్రు సైన్యంలో అలజడి పుట్టించి అతడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. ఆ తరువాత యుద్ధానికి దిగాలి అంటూ తన వ్యూహరచనను వివరించింది నీలాంజన. అది మహారాజుకెంతో నచ్చి వెంటనే అమలుపరిచాడు. మొదట వైశాలి సైన్యంలోని విలుకాండ్రు రహస్యంగా తూర్పుకొండలను చేరుకున్నారు. అక్కడి నుంచి అకస్మాత్తుగా బాణాల ద్వారా తేళ్లను, సర్పాలను, ఆ తరువాత మంటలను అవంతి సైన్యం మధ్యలోకి వదిలారు. దాంతో ఆ సైన్యం గందరగోళానికి గురైంది. ఆ తరువాత వాళ్ల మీదకి వేట కుక్కలను ఉసిగొల్పారు. శత్రు సేనలు చికాకుగా ఉన్న సమయంలో నాలుగు వైపుల నుంచి వైశాలి సేనలు దాడి చేసి చిత్తు చేశారు. అవంతి ఓడిపోయి రాజు బందీ అయ్యాడు. వైశాలి ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. రాజు పురుష వేషంలోని నీలాంజనను ఎంతగానో మెచ్చుకున్నాడు. అప్పుడు నీలాంజన పురుష వేషం తొలగించి, మహారాజా, మిమ్మల్ని పురుషుడిగా మభ్యపెట్టినందుకు నన్ను క్షమించండి. నాకు నా అన్నవారు ఈ లోకంలో లేరు. ఆమె స్త్రీ అని తెలియగానే మహారాణి పరమానందం చెందింది. వారసులు లేని మనం ఆమెను దత్తత తీసుకుందాం అంది రాజుతో. రాజు కూడా సంతోషించి నీలాంజనను దత్తత తీసుకోవడమేగాక వైశాలి రాజ్య సామ్రాజ్ఞిగా పట్టాభిషేకం చేశాడు. నీలాంజన విభారకుడు పరస్పరం ప్రేమించుకుంటున్నారని తెలియడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాడు రాజదంపతులు. ఆ విధంగా తన తెలివితేటలతో ఉన్నత స్థానానికి ఎగబ్రాకి గంధర్వలోకంలోకి చెలికత్తెలు పెట్టిన పరీక్షలో నెగ్గింది నీలాంజన. భూలోకపు నీలాంజన, గంధర్వలోకపు నీలాంజన ఇరువురికి ఒకే మనసు కావడంతో సున్నితమైన సందర్భాలలో భూలోక నీలాంజనకు కలిగే భావోద్వేగాలు గంధర్వలోక నీలాంజనకు కూడా కలగసాగాయి. విభాకరుడి పట్ల ఆమె మనసులోనూ ప్రేమ అంకురించడంతో ఆమె భూలోక నీలాంజనకు అంతం పలకాలని ఆమె ఉన్న ఏకాంత మందిరానికి వచ్చింది. ఆమెను చూసి, అచ్చం, నా ప్రతిబింబంలా ఉన్నావు, ఎవరు నువ్వు అని అడిగింది భూలోక నీలాంజన ఆశ్చర్యంతో. నేను కాదు, నువ్వు నా ప్రతిబింబం. నువ్వు నా రూపంలో ఒక శిల్పానివి. నీకు ప్రాణం పోసింది నేనే. నీలో ఉంది కూడా నా మనసే. నిచ్చెలులతో క్రీడా వినోదం కోసం నిన్ను పంపాను. ఇప్పుడు నీ పాత్రకు ముగింపు పలకడమే తరువాయి. అందుకే వచ్చాను అంది గంధర్వలోక నీలాంజన. జీవితంలో నువ్వెప్పుడైనా ఓడిపోయావా అని అడిగింది భూలోక నీలాంజన. లేదు అంది గంధర్వలోక నీలాంజన. నీ మనసే నాలో ఉన్నప్పుడు నీకున్న మనోబలం నాకు ఉంటుంది కదా. నీ చేతిలో నేనెలా ఓడిపోగలను? నా పాత్రకు ముగింపు పలకడం నీకు సాధ్యం కాదు అంది భూలోక నీలాంజన దృఢమైన కంఠస్వరంతో. నీలో కలిగే స్పందనలే నాలో కలుగుతున్నాయి. అది నాకు కష్టంగా ఉంది. మన ఇద్దరిలో ఒకరి జీవితం పరిసమాప్తమైపోవాలి. కష్టాలు అనుభవిస్తున్న మానవకాంతమైన నీ పాత్రకు ముగింపు పలకటం న్యాయమంది గంధర్వలోక నీలాంజన. నేను కష్టాలు అనుభవించడం లేదు. నువ్వు మానవులను తక్కువ అంచనా వేస్తున్నావు. స్వశక్తితో మనుషులు ఎన్నో ఘనకార్యాలు సాధిస్తున్నారు. ఇక్కడి ఆప్యాయతలు, అనురాగాలు విశిష్టమైనవి. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంది భూలోక నీలాంజన. గంధర్వలోక నీలాంజన తీవ్రంగా ఆలోచించి హృదయం నుంచి పుట్టిన అగ్నిలో తన్ను తాను దహించుకుని భస్మమైపోయింది. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తను ప్రాణం పోసిన పాత్రకు ముగింపు పలకే సామర్థ్యం ఉండి కూడా నీలాంజన ఆత్మహుతికి ఎందుకు పాల్పడింది? భూలోక నీలాంజనతో మనసు భాగం పంచుకున్న తరువాత ఆమె వివేకాన్ని కోల్పోవడమే ఈ విపరీత చర్యకు కారణమా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంధర్వలోక నీలాంజన తన శిల్పానికి ప్రాణం పోశాక భూలోక నీలాంజన సాధించిన విజయాల ద్వారా భూలోకవాసుల శక్తి సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం ఆమెకు కలిగింది. భూలోక నీలాంజన మాటల ద్వారా మానవులు మహోన్నతులన్న విషయం ఆమెకు మరింత స్పష్టమైంది.
ఈ స్థితిలో భూలోక నీలాంజన స్వయంగా నిర్మించుకున్న జీవితాన్ని కాజేయటం ఆమెకు ఆమోదయోగ్యం కాదు. పైగా ఇరువురి మనసులు ఒకటే గనుక ఇరువురి మనసుల్లోనూ విభాకరుడు ఉన్నప్పటికీ అతడు ప్రేమించింది భూలోక నీలాంజనను మాత్రమే. అసలు విషయాన్ని దాచి విభాకరుణ్ణి వివాహమాడటం, ఒకవేళ అతడు నిరాకరిస్తే భగ్న ప్రేమకురాలిగా జీవించడం ఆత్మాభిమానం గల నీలాంజనకు సాధ్యం కాని పనులు. ఇవన్నీ ఆలోచించే ఆమె ఆత్మాహుతికి పాల్పడింది. ఇదంతా నిచ్చెలలు క్రీడా వినోదం తీసుకువచ్చిన అనూహ్య ప్రమాదం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మీద పగ సాధించడానికి నువ్వు ఇలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. అయితే పగ ప్రతీకారం అంటూ కిరాతక చర్యలకు పూనుకునే పరమదుష్టులు సైతం ఒక్కొక్కసారి వాటన్నిటికీ తిలోదకాలిచ్చి శత్రువులతో చేతులు కలపటానికి పూనుకుంటారు. అలాంటి నిర్ణయం తీసుకున్న దండోద్దండుడనే బోయనాయకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. దండకారణ్యం తూర్పు భాగంలో నివసించే జంగిణీ తెగకు చెందిన యువతులు కొందరు గూడానికి దూరంగా వేటకు వెళ్లారు. వేట ధ్యాసలో తన జట్టుకు దూరమైపోయి ఒంటరిగా కుందేలను వెంటాడుతున్న రత్నాంగి అనే యువతికి అకస్మాత్తుగా శత్రువులైన గండోలి తెగకు చెందిన ఒక యువకుడు ఎదురయ్యాడు. ఇరు తెగలకు చెందిన వారు ఒకరికొకరు ఎదురుపడితే పోరాటం తప్పదు, చంపడమో చచ్చిపోవడమో జరగాలి. అంతేగాని ఏ ఒక్కరూ వెనక్కు తగ్గడం ఉండదు. అలాంటిది రత్నాంగి బాణం ఎక్కుపెడితే ఆ యువకుడు ఏమాత్రం చలించకుండా చిరునవ్వుతో ఆమె వైపే చూస్తుండిపోయాడు. ఏమిటా వెకిలి చూపు, ప్రాణాల మీద ఆశ లేదా అని అడిగింది రత్నాంగి కోపంగా. అపురూప సౌందర్య రాశివైన నిన్ను చూడ్డంతో నా జన్మ ధన్యమైంది, నీ చేతిలో మరణిస్తే నాకు స్వర్గమే అన్నాడా యువకుడు అదే చిరునవ్వుతో. అతడి పొగడ్తకు విస్మయం చెందిన రత్నాంగి ఎక్కుపెట్టిన బాణాన్ని వదలకుండా అలాగే నిలబడిపోయింది. నీ పేరు రత్నాంగి అని నాకు తెలుసు. నా పేరు దండధరుడు. నిన్ను ఇష్టపడుతున్నాను. నీకు ఇష్టమైతే రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా అంటూ ఆ యువకుడు సమాధానం కోసం ఎదురు చూడకుండా మర్రి ఓడల్ని పట్టుకుని ఊగుతూ వేగంగా వెళ్లిపోయాడు. రత్నాంగి గూడెంకేసి బయలుదేరింది. అయినా ఆమె మనసులో దండధరుడి రూపం మాటలు మళ్లీ మళ్లీ కదలాడసాగాయి. 4 రోజుల తర్వాత రత్నాంగి దండధరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది. అతడక్కడ ఉండటం చూసి ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు అని అడిగింది. ఇప్పుడే వచ్చాను, నీ మనసులో నేను ఉన్నానని గ్రహించడానికి అర్థం చేసుకోవడానికి ఈ సమయం నీకు అవసరమని నేను ముందే ఊహించాను అన్నాడు దండధరుడు. ఆ మాటకు మరింత ఆశ్చర్యపోయి రత్నాంగి సిగ్గుతో తలవంచుకుంది. ఆ తరువాత ఇద్దరికీ మాటామాటా కలిసింది. కొంతసేపయ్యాక మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు దండధరుడు. మన పెళ్లి ఇరు తెగల మధ్య చిచ్చురేపుతుందేమోనని భయంగా ఉంది అంది రత్నాంగి. 2 తెగలను కలపవచ్చునని ఎందుకు అనుకోకూడదు అని ఎదురు ప్రశ్న వేశాడు దండధరుడు. అందుకు మొదట సాహసం చేయాలి, నీకు అంత ధైర్యం ఉందా అని అడిగింది రత్నాంగి. నాకున్న ధైర్యం ఏపాటిదో నువ్వే స్వయంగా చూద్దువుగాని అంటూ అతడు ముఖానికి మసిపూసుకొని తలపై కాకి ఈకల కిరీటం పెట్టుకుని అచ్చు జంగిణీ తెగ యువకుడిలా తయారై ఆమె వెంట గూడానికి బయలుదేరాడు. రత్నాంగి తోడుగా ఉండడంతో అతన్ని ఎవ్వరూ అనుమానించలేదు. రాత్రి కావడంతో రత్నాంగి ఇంట్లోనే పడుకున్నాడు. 2 జాముల తరువాత ఏదో అలికిడి కావడంతో రత్నాంగి నిద్రలేచి చూస్తే దండధరుడు మెల్లగా తలుపు తెరుచుకొని వెలుపలికి వెళ్లడం గమనించింది.
వెనుకగా కొద్ది దూరంలో చప్పుడు కాకుండా అతన్ని అనుసరించి వెళ్ళింది. దండదరుడు తిన్నగా గుడిలోకి వెళ్లి జంగిని కులదేవత వీరమ్మ చేతిలోని డమరుకాన్ని దొంగిలించడం చూసి ఆశ్చర్యపోయి, నాతో ప్రేమ నటించింది ఎందుక అని అడిగింది కోపంగా. దుష్టశక్తి ప్రభావంతో మా గూడెంలోని ప్రజలు విషజ్వరంతో బాధపడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీరమ్మ చేతిలోని డమరుకం తెచ్చి ఊరంతా మోగిస్తే దుష్టశక్తి నశించి జ్వరాలు తగ్గిపోతాయని కులపెద్దలు చెప్పారు. ఆ పని చేసుకుని రమ్మని మా అయ్య నన్ను పంపాడు. వీరమ్మ డమరుకం తీసుకోవాలన్న ఉద్దేశంతో నిన్ను వంచించిన మాట వాస్తవమే, కాని ఇప్పుడు నిన్ను నేను నిజంగానే ఇష్టపడుతున్నాను, నన్ను నమ్ము అన్నాడు దండధరుడు. అతడు నిజమే చెబుతున్నాడని రత్నాంగి నమ్మింది. కాని అంతలోనే గూడెం యువకులు కొందరు అక్కడికి వచ్చి వారిని బంధించి కులపెద్ద వద్దకు లాక్కుపోయారు. మరునాడు గూడెం జనుల మధ్య కులపెద్ద బల్లూకదమనుడి ఎదుట నేర విచారణ ఆరంభమైంది. గుడి పూజారి గోమాంగో, రత్నాంగి శత్రువు మాయమాటలకు లొంగి అతడికి ఆశ్రయమిచ్చి కులద్రోహానికి పాల్పడ్డావు, నేరం అంగీకరిస్తున్నావు కదా అని అడిగాడు. గండోలి తెగవారితో శత్రుత్వం కన్నా మైత్రి ప్రయోజనకరమని నాకు అనిపించింది, అందుకే ఇతడితో పరిచయం పెంచుకున్నాను అంది రత్నాంగి. గండోలి తెగకు స్నేహమో వైరమో నిర్ణయించవలసింది నువ్వు కాదు, మన కులపెద్ద. ఆయన అధికారాన్ని ధిక్కరిస్తున్నావా అని గద్దించి అడిగాడు పూజారి. కులపెద్ద అధికారాన్ని ధిక్కరించేటంతటి దాన్ని కాదు, అయినా ఆకాంక్షలు మొదట ప్రజలలో కలిగితే వాటికి అనుగుణంగా ప్రభువుల నిర్ణయాలు తీసుకోవడం అరుదైన విషయం కాదు కదా. నేను చేసిన ప్రయత్నం తొలి అడుగు మాత్రమే, అది దూర ప్రయాణానికి ఆరంభం కావాలన్నదే నా ఆశ అంది రత్నాంగి వినయంగా. తప్పు చేసి సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు, నిన్ను నేరస్తురాలుగాని పరిగణిస్తున్నాను అంటూ పూజారి దండధరుడికేసి తిరిగి, శత్రుగూడానికి చెందిన నువ్వు మా కులదేవత చేతిలోని ఢమరుకం దొంగిలించ ప్రయత్నించి ఆలయాన్ని అపవిత్రం చేశావు, నువ్వు నేరస్తుడివి అవునా అని నిలదీశాడు కోపంగా. మీ అనుమతి లేకుండా మీ గూడానికి రావడం, కులదేవత డమరుకాన్ని తీసుకోవడానికి ప్రయత్నించడం మీ దృష్టిలో నేరాలే, అయితే నా మాటను కూడా కొంచెం ఆలకించండి. వీరమ్మ తల్లి మహిమాన్వితమైన డమరుకం వల్ల కలిగే ప్రయోజనాన్ని మా గూడెం ప్రజలకు కూడా కలిగించి ఆపదలో ఉన్న వారిని కాపాడి దానిని మళ్లీ యథాస్థానానికి చేర్చాలన్నదే నా ప్రయత్నం. ఆ వీరమ్మ తల్లి అడవి బిడ్డలమైన మాకు తల్లి కాదా, అందువల్ల నా ప్రయత్నం తప్పు కాదని తమరు దయతో గ్రహించాలి అన్నాడు దండధరుడు. గోమాంగో కులపెద్దకేసి తిరిగి, శత్రువు మన గూడెంలో అడుగు పెట్టడం మొదటి తప్పు, కులదేవత గుడిలోకి అన్యులు ప్రవేశించకూడదన్నది మన కులకట్టు, గుడిలోకి ప్రవేశించడమే కాకుండా డమరుకాన్ని దొంగిలించడానికి ప్రయత్నించడం మహాపరాధం, అలాంటి నేరాలకు పాల్పడ్డ దండధరుడికి సాయపడ్డ రత్నాంగి కులద్రోహి, ఇరువురికి మరణదండన విధించడమే న్యాయం, అది మిగతా వారికి తగు హెచ్చరికగా ఉంటుంది అంటూ ముగించాడు. కులపెద్ద తీర్పు కోసం అందరూ నిశ్శబ్దంగా ఎదురుచూడసాగారు. కులపెద్ద మౌనంగా ఆలోచించి, పూజారి వాదంలో న్యాయముంది కాదనను కాని రత్నాంగి దండధరుల మాటల్లో అంతకు మించి ధర్మముంది, రెండు తెగలకు సుఖశాంతులు సమకూర్చే విశాల ప్రయోజనముంది, వారిని శిక్షిస్తే ధర్మం నశిస్తుంది, అది అందరికీ హాని కలిగిస్తుంది, అందువల్ల వాళ్లను క్షమించడమేగాక వాళ్ళిరువురికి వివాహం జరిపించాలనుకుంటున్నాను అన్నాడు. గుమిగూడిన ప్రజలు కులపెద్ద తీర్పును ఎంతగానో హర్షించారు. గండోలి కులపెద్దకు ఈ సంగతి తెలియజేయడానికి బల్లూకదమనుడు దూతను పంపాడు. దూత చెప్పిన విషయం విన్న వెంటనే గండోలి కులపెద్ద దండోద్దండు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆ తరువాత తేరుకొని నిదానంగా ఆలోచించసాగాడు. అందరూ అనుకుంటున్నట్టు దండధరుడు గండోలి తెగకు చెందినవాడు కాడు, జంగిని కులపెద్ద బల్లూకదమనుడి ఒక్కగానొక్క కొడుకు, దండోద్దండు పరమ దుర్మార్గుడు. ఒకనాడు కులపెద్దతో సహా జంగిని తెగకు చెందిన యువకులు వేటకు వెళ్లిన సమయం చూసి అతడు ఆ గూడెంపై ఏనుగుల మందను ఉసిగొల్పాడు. పిల్లలు వృద్ధులు దిక్కుతోచని భయాందోళనలలో ఉన్న సమయంలో కులపెద్ద నివాసంలో జొరబడి పసిబిడ్డగా ఉన్న కులపెద్ద కొడుకును దొంగిలించాడు. ఏనుగుల దాడిలో పలువురు మరణించడం వల్ల తన బిడ్డ కూడా చనిపోయి ఉంటాడని బల్లూకదమనుడు భావించాడు.
అయితే దండోద్దండు బిడ్డను తెచ్చి దండధరుడని పేరు పెట్టి పెంచాడు. ఇప్పుడు ప్రమాదకరమైన పని అప్పగించి పంపాడు. అయితే అనూహ్యమైన బల్లూకధమనుడి నిర్ణయం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వెంటనే అతడు గండోలిగూడెం ప్రజలను సమావేశపరిచి, ఇక నుంచి మనం జంగిణి తెగతో మైత్రిని పాటించాలి, దానికి నాందిగా రేపు సాయంకాలం జరుగుతున్న రత్నాంగి దండధరుల వివాహానికి మనమందరం హాజరు కావాలి అని ప్రకటించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నాంగి దండధరుల మాటల్లోని వాస్తవం గ్రహించడం వల్ల బల్లూకధమనుడు ఆలోచన ధోరణిలో మార్పు రావడం ఆశ్చర్యం లేదు. అయితే పరమ దుర్మార్గుడైన దండోద్దండు శత్రుత్వం విడనాడటం వింత కాదా? తను పెంచిన కొడుకు మీద మమకారం కారణంగా అతడిలో ఈ మార్పు వచ్చిందా? లేక తన గూడెం ప్రజలను విషజ్వరాల బారి నుంచి కాపాడాలని ఈ నిర్ణయం తీసుకున్నాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దండోద్దండులో మార్పు రావటానికి ఈ రెండు కారణాలు కావు. ప్రధానమైన కారణం మరొకటి ఉంది. చిరకాల వైరం తరువాత అతడికో మహత్తర సత్యం తెలియవచ్చింది. బల్లూకధమనుడు ధర్మ మార్గాన్ని అనుసరించడం వల్ల అతడికి గొప్ప మేలు జరిగింది. దాని ద్వారా అతడు తనకు తెలియకుండానే తన కొడుకును రక్షించుకున్నాడు. దండోద్దండుడికి ప్రత్యక్షంగా ఈ విషయం రుజువైంది. సుఖశాంతులతో జీవించాలంటే ధర్మ మార్గమే సరైనదని గ్రహించాడు. తను ధర్మ మార్గంలో నడవాలనుకున్నాడు. ఎందుకు ఏర్పడిందో కూడా తెలియని చిరకాల వైరం ఇంకా కొనసాగించడం వల్ల వినాశనం తప్ప గురువిందంత ప్రయోజనం జరగబోదని గ్రహించాడు. అందువల్లనే శత్రుత్వం మాని స్నేహహస్తం అందించడానికి సంసిద్ధుడయ్యాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.